హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. నిన్న చెప్పాను కదండి, వ్యాక్సిన్ వేయించుకునేసరికి కొద్దిగా సిక్ అయ్యాను, అందుకని 2 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదని చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ బాక్స్లో కూడా చెప్పారు, గెట్ వెల్ సూన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నాకైతే క్యూర్ అయిపోయిందండి, ఫీవర్ అయితే తగ్గిపోయింది, ఫీవరిష్ అనేది లేదు, కాదు కొద్దిగా నీరసంగా లైట్గా బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి. ఇక అందుకని చెప్పేసి ఏం వర్క్ చేయకపోతే ఇంకా ఎక్కువ అనీజీగా అనిపిస్తుంది అని చెప్పి కొద్దిగా క్లీన్ చేద్దాం. డ్రెస్సింగ్ టేబుల్ బెడ్రూమ్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను కదా, సో ఇది చూస్తుంటే గలీజ్ అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడే కాదు, దాన్ని క్లీన్ చేద్దామని కూర్చున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, మా పిల్లలు ఈ లాకింగ్ సిస్టమ్ అయితే తీసేశారండి, పాడు చేసేసారు. ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏం తోచక అన్నీ పాడు చేసేసి పెట్టారు. ఇక ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఎవరు కూడా రారు కదా పర్సన్స్, సో అందుకని నేను ఏం చేశానంటే మన షూ లేసెస్ ఉంటాయి కదా, ఆ లేస్ తీసుకొని జాయిన్ చేసి అట్లా టైట్ చేసి పెడుతున్నాను డోర్ పొద్దులు ఓపెన్ అవ్వకుండా. ఇక చూస్తున్నారా ప్రతి ర్యాక్ కూడా ఎంత డస్టీ డస్టీగా ఉందో, ఇంట్లో క్లోజ్ చేసి పెట్టినా ఇంత వస్తూనే ఉన్నాయండి. సో ఇక ఎట్లకెళ్ళకి ఇవాళైతే క్లీన్ చేద్దామని కూర్చున్నాను. కొద్దిగా ఓపిక చేసుకున్నాను అనుకోండి, వెళ్ళే వర్క్ డైవర్ట్ అవుతుంటే మనకు కూడా కొద్దిగా నీరసం తగ్గినట్లుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది మన ఇంట్లో వర్క్ కూడా. సో క్లీనింగ్ చేసుకున్నా చూసుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈ హ్యాపీనెస్ ముందు మన నీరసం అవన్నీ కూడా పటావంచి లేకపోతాయి కదా, సో అందుకని చెప్పేసి ఇక ఇవాళైతే క్లీన్ చేద్దాం. మీరు అందరూ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా నా హెల్త్, సో మీకు కూడా తెలిసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ షేర్ చేశానండి, సో పొద్దుగా ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేయొచ్చు. బట్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అని మీరు ఒకసారి అవి చూడకపోతే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక ఇప్పుడైతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ క్లీనింగ్ కోసం కొద్దిగా వాటర్ తెచ్చి దగ్గర పెట్టుకున్నాను, పొద్దుగులు తిరగలేక. ఒక మగ్గులో వాటర్, కొద్దిగా తడి క్లాత్ అండ్ అలానే మన గ్లాసెస్ క్లీన్ చేయడానికి మైక్రో ఫైబర్ క్లాత్ అవన్నీ కూడా తెట్టుకొని ఈ డస్ట్ అంతా కింద కంటే మళ్ళీ అన్నిటి మీద పడుతుంది కదా అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఐటమ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఒక్కొక్క షెల్ఫ్ వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను. కొద్దిగా సర్ఫ్ వాటర్ వేసానండి, అందులో ప్రిల్ కానీ సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా మనకి, డిటర్జెంట్ లిక్విడ్, ఆ లిక్విడ్ వేసుకొని వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలు నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ నైట్ ప్యాంట్ తీసుకున్నాను. ఒక సైడ్ అయితే వెట్ చేసుకోవచ్చు, ఇంకో సైడ్ డ్రైది ఉంటుంది, అట్లా రెండు క్లాత్ సపరేట్ అవ్వకుండా అన్నట్లు ఆ ఉద్దేశంతో ఇదే క్లాత్ తీసుకొని రెండు పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అన్ని షెల్ఫ్లు కూడాను ఈచ్ బై ఈచ్ అన్ని ర్యాక్స్ తీసి చూసారా, షెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. కొద్దిగా డ్రై అవ్వని ఇద్దాము. డ్రై అవ్వని ఇచ్చేసిన తర్వాత ఆల్రెడీ పొడి క్లాత్తో తుడిచాను, ఇంకేమీ లేదు మట్టి అంతా కూడాను. బట్ కొద్దిగా డ్రై అయిపోయాక పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా అని ఒక్క 5 to 10 minutes డ్రై అవ్వని ఇచ్చేసాను ఫ్యాన్ గాలి కింద. ఇక ఈ లోపు ఏంటంటే అన్నీ మంచం మీద పెట్టేసుకున్నాను, బెడ్ మీద నీట్గా, అవన్నీ కూడా ఒకసారి ఎక్కడన్నా మట్టి ఉందేమోనని పొడి బట్ట తీసుకొని అవన్నీ కూడా తుడుచుకుంటున్నాను అనమాట. తుడిచేసి వీటన్నిటిని కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకొని ఇక మనం ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్లో పెట్టేసుకుందాము. షెల్ఫ్స్ కూడా పెట్టేశానండి. ఇక టాప్ ర్యాక్ అంటే మెడిసిన్స్ ర్యాక్ కదా, మెడిసిన్స్ చాలా రోజులు అయిపోయిన తెచ్చి మళ్ళీ ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకి కూడా ధైర్యంగా ఉంటుంది, మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా. అన్ని మెడిసిన్స్ దగ్గర ఉంచుకోవడం ఇప్పుడు చాలా అవసరం కదా, సో అవసరమైనవన్నీ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, పిల్లలకి ఫీవర్స్, కోల్డ్ ఉంటే కాఫ్కి సిరప్కి, వామిటింగ్, స్టమక్ పెయిన్, అన్ని రకాల చిన్న మెడికల్ షాప్ అన్నమాట ఇది, అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అవన్నీ చెక్ చేసుకొని వాటిని కూడా అవసరం లేని పడేసి నెక్స్ట్ అయితే పైన పెట్టేసుకోవచ్చు. అన్ని షెల్ఫ్స్ అన్ని సర్దేశానండి. ఇక కింద మనం చెప్పాను కదా ఈ మిట్టల్ ర్యాక్లు ఇవన్నీ పెట్టుకుంటానని చెప్పేసి, అవి కూడా పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు కదా బాబా ఎన్నని చెప్తారండి, ఒకటి కాదు వాళ్ళైతే అన్ని తీసి ఆడుతున్నారు. ఇవేమో లోపల పట్టవు నాకు ఇవి, సో బయటే పెడుతుంటే వీళ్ళు చక్కగా బార్బీ బొమ్మలు రెడీ చేయడానికని బ్యాన్స్ అన్నీ తీసి అతల అగుత్రంగా పడేస్తున్నారు, ఒకటనే కాదు అన్నీ మిక్స్ చేసేసి ఒక దాంట్లో పడేస్తున్నారు అన్నమాట. సో అందుకనే ఈ డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకోవాల్సి వస్తుంది, లేకపోతే నేను ఒక్కదాన్ని తీస్తే ఎక్కడే అక్కడే పెట్టుకుంటాను. బట్ ఈ పిల్లలతో అయ్యేసరికి ఒక దగ్గర ఉంచరు కదా వాళ్ళు, అన్నీ తీయటము, బొమ్మలకి వేయటము, ఆడుకోవటము, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయటం అలా చేస్తున్నారు. ఇంతకుముందు మన డ్రెస్సింగ్ టేబుల్ టూర్లో మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా చూపించానండి, బట్ అప్పుడు చూపించని ఒకటి ఉన్నాయి అవి ఇప్పుడు చూపిస్తాను. ఇవి ఆ తర్వాత పర్చేస్ చేసినాయి అనమాట. మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను చూపించాను కదా ఇంతకుముందు, లోక్షి చాయిస్ దగ్గర తీసుకున్న ఇయర్ రింగ్స్ అని చెప్పేసి, అవన్నీ కూడా ఈ బాక్స్లో వేసి పెట్టుకున్నాను.
అండ్ అలానే పాప జడ కోసం అని చెప్పేసి ఇట్లా ఈ ముత్యాలు కూడా తీసుకున్నామాట మనకు కింద కుచ్చుళ్ళు వస్తూ బాగుంటుంది కదా లంగా జాకెట్ మీద వేస్తే అన్నట్లు మొత్తం ఇట్లా ముత్యాల సెట్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి మీకు ఇట్లా వస్తుంది అన్నమాట. కింద జడ కుచ్చుళ్ళు వస్తాయి గంటల్లాగా అండ్ పైన మొత్తం కూడా పర్ల్స్ పైన స్టార్టింగ్లో ఇట్లా స్టార్ షేప్ది ఈ మోడల్లో వస్తుంది అనమాట. బాగుంది డిఫరెంట్గా జడ కుచ్చుళ్ళు అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడాను కొన్ని ఆర్నమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొన్ని స్టోన్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి నేను దివాళీ రోజు ఒక కొలాబరేషన్ వీడియో చేశాను కదండి సో దానికి సంబంధించిన జ్యువెలరీ. నా దగ్గర కొద్దిగా జ్యువెలరీస్ ఇవన్నీ కూడా తక్కువే ఉంటాయి మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను డ్రెస్సింగ్ టేబుల్ దాంట్లోనే. అవి కాక కొత్తగా వచ్చిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. ఇంకా స్పెషల్గా కొత్త ఐటమ్స్ అయితే అవి ఏమీ లేవు. ఇంకా పిల్లలవి కొన్ని వడ్రానాలు మా పిల్లలు చూడండి ఎక్కడ వేశారు ఎరేజర్లు కూడా ఇందులోనే వేసేసారు ఆడుకుంటూ. మీకు ఇది కూడా సర్దేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. మొత్తానికి ఓపిక చేసుకొని లోపల పార్ట్ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసాను అన్నీ సర్దేశాను కూడా అండి. ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది కొద్దిగా రిలీఫ్ కూడా అనిపించింది పొద్దులు పడుకొని ఉంటాం కాకుండా. అండ్ మీకు ఇది ఒకటి నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నానండి దీని గురించి. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి, ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్ అనమాట. వెస్టేజ్ షోరూమ్కి వెళ్ళామని చెప్పాం కదా మేము, అక్కడ పర్చేస్ చేశాను. మనం అవసగింజల గురించి మీరు పేరు వినే ఉంటారు సో దాంతో తయారు చేసి ఆ నూనెతో తయారు చేసిన క్యాప్సిల్స్ అనమాట ఇవి. ఇవి ఎటువంటి ట్యాబ్లెట్స్ కూడా కాదండి, జస్ట్ సప్లిమెంట్స్ అనమాట. మనం అవసగింజలు తీసుకుంటే ఎంత మేలు చేస్తాయో వాటితోనే తయారు చేశారు కాబట్టి ఆ ప్లేస్లో ఇవి తీసుకుంటున్నాను. ఇవి ఒక్కటి రోజు నైట్ డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ ఒక్క పిల్ తీసుకున్నామంటే చాలు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇక అవన్నీ చెప్తూ ఉంటే లెంతీ అయిపోతుంది వీడియో. నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఫ్లాక్స్ సీడ్స్, ఫ్లాక్స్ ఆయిల్ గురించి అని. ఇది చాలా హెల్త్కి మంచిది, లేడీస్కి అయితే మరీ మంచిది, హెల్తీ ఓరియంటెడ్, మెన్సెస్ టైంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అండ్ హెయిర్ గ్రోతింగ్కి, మంచి బాడీ గ్లామర్కి, అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీకు అది కావాలి అనుకుంటే ఇలా అవసరగింజలు మనం తీసుకోవచ్చు, మనకు బయట దొరికితే వాటితో చేసుకోవచ్చు. కాదు ఇలానే తీసుకుంటాము అంటే మీకు కావాల్సిన వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పూర్తి వివరాలు ఎలా పర్చేస్ చేయాలి అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఇక లోపల పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసాను. బయట ఏంటంటే ముందే క్లీన్ చేసామనుకోండి మిర్రర్ మనకి మరకలు మరకలు అవుతూ ఉంటుంది, పొద్దులు ఓపెన్ చేసి పెడతా అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుటర్ పార్ట్ కోలిన్ వేసుకొని అండ్ మైక్రో ఫైబర్ క్లాత్, మనకు మైక్రో ఫైబర్ క్లాత్స్ బయట అవైలబుల్ ఉండేవి కదా మార్కెట్స్లో వాటిల్లో, అట్లా మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇక ఓవరాల్గా ఒక్కసారి నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎలా సర్దుకున్నాను అని మీతో షేర్ చేసుకుంటాను. కష్టపడి మనం ఇలా పనిచేసుకున్నాం బట్టి ఎవరికైనా చూపిస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా, నాకైతే చాలా హ్యాపీ. మరి మీకు ఎలా అనిపించింది నా డ్రెస్సింగ్ టేబుల్ ఓవర్వ్యూ మొత్తం క్లీనింగ్ చూసిన తర్వాత? మీకు తెలిసిన ఇంకేదైనా మంచి టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేనైతే సింపుల్గా ఇలానే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా డ్రెస్సింగ్ టేబుల్. ఇంతేనండి, సింపుల్గా నేను ఇలా క్లీన్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చిన్నగా కొద్దిగా నీరసం తగ్గింది అండ్ అలానే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది, హ్యాపీ. మరి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నా ఈ క్లీనింగ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోవద్దు. ఓకే, మరి రేపు మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్ అండ్ కీప్ లవింగ్ సౌమ్య స్మార్ట్ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.